Möchte dann. నేను నీతో ఇంటికి వస్తాను. వద్దు, అనవసరంగా గోళ్ళు గొడవలు వస్తాయి. నువ్వు ఒక్కతివి. ఏం పర్లేదు, ఎవరితోనూ ఏం చెప్పొద్దు. అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది తల్లి? భగవంతుడా, నా కూతురికి ఏమైంది? ఏమైంది తల్లి? కాలు అలా ఉంది ఏమిటి? అయ్యో, కాలికి ఏమైంది? ఏమైంది? అయ్యో, పావు కాటేసిందా? ఒరే అన్నయ్య, త్వరగా రారా, నా కూతుర్ని పావు కాటేసిందిరా, త్వరగా రా. అయ్యయ్యో, నేను ఇప్పుడేం లేదు భగవంతుడా. బాబు కాస్త త్వరగా రండి. పదండి, నేను వస్తాను. కాపాడు. ఏనాడు చేసుకున్న పాపం, సర్పదోషం ఇలా బయటపడింది. సావిత్రి, నా కూతుర్ని పాము కాటేసింది, నా కూతుర్ని పాము కాటేసింది. వదలండి, పాపం రతి. భారతి, మనం ఒకసారి వెళ్ళి చూసిస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, కానీ మనం ఒక్కళ్ళం. ఉదయం చెప్పేది నిజమే, ఎంతైనా ఇరుగు పొరుగు వాళ్ళని చూసి రాకపోతే బాగోదు. కానీ ఇంత రాత్రి ఇప్పుడు మీరు ఆడవాళ్ళు వెళ్ళకలేదు. రేపు ఎలాగూ పొద్దున్నే బుజ్జుగాని దింపి రావాలిగా. వాడిని దింపేసి నేను వెళ్ళి చూసి వస్తాను. సాయంత్రం బయలుదేరిపోతారుగా. హాస్టల్లో దింపేసాక ఇంక నాకు అక్కడేం పని? హాస్టల్ వాడిని కలుస్తారుగా. కలుస్తాను. బుద్ధిగా చదువుకో బుజ్జి, ఫ్రెండ్స్ గ్రిండ్స్ అని ఊరికి తిరక్కో. బుజ్జి, ఏ అవసరం వచ్చినా ఉత్తరం రాయి, అర్థమైందా?
త్వరగా రా. ఏంటి ఒంట్లో బాగాలేదా? ఏం లేదు. ఎక్కడ?